కడప కోఆపరేటివ్ కాలనీలో దారుణం జరిగింది. భార్య ఇద్దరు పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపిన హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి 10:30 గంటలకు డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిన వెంకటేశ్వర్లు అర్ధరాత్రి 12 గంటలకు మళ్లీ స్టేషన్ కు వెళ్లినట్లు డిఎస్పీ షరీఫ్ తెలిపారు. రైటర్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు స్టేషన్ నుంచి ఓ తుపాకీని ఇంటికి తీసుకొచ్చి ఘాతకానికి పాల్పడినట్టు చెప్పారు. చనిపోవడానికి ముందు జిల్లా ఎస్పీ పేరుతో వెంకటేశ్వర్లు ఓ లేఖ రాశారు. అలాగే తనతో పాటు మొదటి భార్య పిల్లలు చనిపోయాక ఆస్తి అంతా రెండో భార్యకు దక్కేలా జూన్ లోనే అగ్రిమెంట్ చేయించారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ కుటుంబం మొత్తం చనిపోవడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నైట్ విధుల్లో తను 10:30 వరకు ఉన్నారు. అతను చాలా మంచి కానిస్టేబుల్. అదేవిధంగా చాలా హ్యాపీగా కూడా ఉన్నారు. నైట్ 10:30, 11 o'clock ఇన్ బిట్వీన్ 2000 ఇన్స్పెక్టర్ తర్వాత అంతా ఓన్లీ వాళ్ళు వర్క్ ఫినిష్ అప్ చేసుకుని వచ్చారు. ఇది వచ్చిన తర్వాత మనకు మార్నింగ్ కాల్ రావడం, తర్వాత నేను తర్వాత జిల్లా అధికారులు వచ్చి దీన్ని చేయడం జరిగింది. ఇది టోటల్గా మన అతను సూసైడ్ నోట్ కూడా ఉంది. తన యొక్క వ్యక్తిగత కారణాల వల్ల తను ఇలా చేశాడు. ఇంకా ఆ నోట్లో ఉన్నటువంటి విషయాలపైన ఇంకా కొద్దిగా డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత రిమైనింగ్ ఫ్యాక్ట్స్తో మీకు మళ్ళీ విశ్లేషణ ఇస్తాం. తను రైటర్ కాబట్టి ఆఫీసర్స్ పిస్టల్స్ అన్నీ కూడా స్టేషన్లో ఉంటాయి. అతనే కస్టోడియన్ ప్రాపర్టీ. సో దాంట్లోంచి ఒక పిస్టల్ తీసుకున్నాను, పిస్టల్తో చేసినట్టున్నారు. ఇంకా ఫర్దర్ విషయాలు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎటువంటివి లేవు. అతనికి ఏదో సమస్య ఉంది, అది మీకు సూసైడ్ నోట్ కూడా చెప్పాము. అది వ్యక్తిగత సమస్య.